జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్న మీ అందరికీ షలోం. మీకు సమాధానము కలుగునుగాక. బాగున్నారా? మరొక అద్భుతమైన శుభోదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంతేకాకుండా ఇది పరిశుద్ధ దినము, ప్రభువు దినము. మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించటానికి, ఆయనను సేవించటానికి, ఒక కుటుంబముగా కూడుకోవడానికి దేవుడు మనకు ప్రసాదించిన అద్భుత తరుణం. అన్న తన జీవితంలో ఎవరూ తీర్చలేని సమస్య గుండా వెళ్ళింది. తనకు పిల్లలు లేరు. తను తన ఇంట్లో ఎంతో బాధపడింది, ఏడ్చింది, నిరుత్సాహపడింది, దుఃఖపడింది, కన్నీళ్లు కార్చింది. ఎంత ఏడ్చినా తను కలిగి ఉన్న సమస్య మాత్రం తీరలేదు. అటువంటి సమయంలో అన్న అలాగే తన భర్త చేసిందేంటో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళారు, దేవుని మందిరానికి వెళ్ళారు. దేవుని మందిరానికి వెళ్ళి అర్పించవలసినటువంటి అర్పణలు అర్పించి హన్న దేవుని మందిరంలో తన హృదయం అంతా కూడా కుమ్మరించుకుంది. ఎప్పుడైతే దేవుని మందిరంలో తన హృదయాన్ని కుమ్మరించుకుందో, తన బాధను దేవునితో చెప్పుకుందో, దేవుడు తన ఆలయములో తన మొర ఆలకించెను. దేవుడు వాగ్దానం చేశాడు, తన ఆలయములో మన మొరను ఆలకిస్తాను అని చెప్పి మొరను ఆలకించాడు. తన అవమానాన్ని కొట్టివేశాడు, చక్కని గర్భఫలాన్ని ఇచ్చాడు. సమయంలో అనే అద్భుతమైనటువంటి ప్రవక్తను, న్యాయాధిపతిని, రాజులను అభిషేకించేటటువంటి అద్భుతమైన ఆత్మీయుణ్ణి అన్నకు బహుమానంగా ఇచ్చాడు. ఈరోజు మనలో ఎవరైనా ఎవరితో చెప్పుకోలేని సమస్య గుండా వెళుతున్నా, ఎవరూ తీర్చలేనటువంటి కష్టం గుండా వెళుతున్నా, మీ అందరికీ శుభవార్త. మనకున్న ప్రతి అవసరమును తీర్చగలిగిన దేవుడున్నాడు. ఆయన మనకు అనుగ్రహించిన అద్భుతమైన మందిరం ఉంది. మీరు సమాజముగా దేవుని సందిలో కూడుట మానక. ఒకవేళ గడిచిన వారము దేవుని సంధికి రాలేకపోయినట్లయితే తప్పక ఈరోజు దేవుని సంధికి వచ్చి ఆయనను ఆరాధించి, ఆయన సన్నిధిలో ఆనందించి, దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదాలు పొందుకొని మీరు కుటుంబ సమేతంగా తిరిగి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏ కారణం చేతైనా మీరు వచ్చేటటువంటి ఆరాధనలో ఒకవేళ ఈరోజు పాలు పంచుకోలేకపోతే, సెకండ్ సర్వీస్ ఉంది, థర్డ్ సర్వీస్ ఉంది, ఫోర్త్ సర్వీస్ ఉంది, ఫిఫ్త్ సర్వీస్ ఉంది. మీరు ఏ ఆరాధనలో పాలు పంచుకోగలరో ఆ ఆరాధనలో పాలు పంచుకోవడానికి సమయాన్ని కొంచెం కేటాయించండి. సమాజంగా కూడుట, దేవుని ఆరాధించుట, అది దేవుని ఘనపరచుట, కానీ సైతానికి అది ఇష్టం ఉండదు. కాబట్టి ఏదో ఒక కారణాన్ని చూపించి, ఏదో ఒక పనిని పెట్టి మనల్ని దేవుని సంధికి రాకుండా చేస్తాడు. ఒకవేళ ఆ విధంగా సైతాన్ మిమ్మల్ని దేవుని సంధికి రాకుండా ఆటంకపడుతున్నట్లయితే, ఆటంకపరుస్తున్నట్లయితే, దేవుని సహాయంతో జయించి దేవుని సన్నిధిలో కనిపించలాగిన కుటుంబ సమేతంగా మీరు దేవుని సన్నిధికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, మీ రాక కొరకు ఎదురు చూసే మీ సతీష్ కుమార్.